మిస్టర్ గోపీనాథ్, ఈ బొబ్బిలిపుల విషయంలో కేవలం ఆంధ్రదేశంలోనే కాదు, యావత్ భారతదేశంలోనే సంచలనాన్ని సృష్టిస్తోంది. దీన్ని చిన్న విషయంగా వదలటానికి వీల్లేదు. మొత్తం దేశం కళ్ళన్నీ ఈ బొబ్బిలిపుల మీదే ఉన్నాయి. ఈ సమాచారం సేకరించడానికి నువ్వే సమర్థుడు. అందుకే ఈ కేసులో నిన్ను స్పెషల్ ఆఫీసర్ గా నియమిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, ఐ విల్ డూ మై బెస్ట్. బెస్ట్ ఆఫ్ లక్. ఎవరు నువ్వు? తెలీదా? తెలియనప్పుడే అడుగుతాం. తెలియనప్పుడు అడిగేది ఎలా ఉంటుందో తెలుసుకోలేనది పిచ్చిదాన్ని నేనేం కాను. నేను ఒక లాయర్ని. ఇక్కడికి ఎందుకు వచ్చావు? మిమ్మల్ని కలుసుకోవడానికి వచ్చాను. నేనెవరిని అనుకుని ఇక్కడికి వచ్చావు? నీ అనుకున్న వారిని వచ్చాను. కాదు, నువ్వు అనుకున్న వాడిని కాదు. అంటే నీ అనుకున్న వారెవరో మీకు తెలుసనమాట. మరి నీ అనుకున్న వారు ఒక చక్రధరికి తప్ప మరెవరికీ తెలియదే. అంటే మీరే ఆ చక్రధర అన్నమాట. చూడండి, ప్రభుత్వం నుంచి తప్పించుకోగలరు, ప్రజల కళ్ళు కప్పేయగలరు, చట్టం తలుపులు మూసేయగలరు, కానీ కావాల్సిన వాళ్ళ మనసులో నుంచి మాత్రం తప్పించుకోలేరు. ఆ తలుపులు మూసేయను లేరు. అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నేను ఇక్కడ ఉన్నానని నీకు ఎలా తెలుసు? బిడ్డ ఆకలి తల్లికి తెలుస్తుంది, భర్త పిలుపు భార్యకి వినిపిస్తుంది. ప్రేమించుకున్న వాళ్ళు ఎవరు ఎక్కడున్నా వాళ్ళ కళ్ళు ప్రపంచమంతా తిరుగుతూ ఉంటాయి. నాకు తల్లి లేదు, తండ్రి లేడు, భార్య లేదు, ప్రేమ లేదు, ఏ బంధాలు లేవు, ఏ అనుబంధాలు లేవు, నాకెవరితోనూ సంబంధం లేదు, ప్రజలతో సంబంధం లేదు, ప్రభుత్వంతో సంబంధం లేదు. కానీ నాకున్న సంబంధం వల్ల ఒక్కటే, ఎక్కడ 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 అన్యాయం జరుగుతుంటే ఆ అన్యాయాన్ని ప్రతిఘటించడం, ఎక్కడ నేరస్తుడు తప్పించుకొని పారిపోతూ ఉంటే ఆ నేరస్తుడిని పట్టుకొని శిక్షించడం, అమాయకులకు అన్యాయం జరగకుండా చూడటం, అదే నా చేయం, అదే నా చేయం. అందుకే నేను ఇక్కడున్నాను. అమాయకుల్ని కాపాడటం, నేరస్తుల్ని శిక్షించడం, నేరం చేయని వాళ్ళకి న్యాయాన్ని ప్రసాదించడం, అందుకే మీరు ఇక్కడున్నారు కదా. అయితే మీ భార్య ఏ నేరం చేసింది? ఆమెకి శిక్ష విధించారు. భర్త బతికుండగా ఆడది కోరుకున్న ఐదో తనాన్ని, ఆ పసుపు కుంకుమల్ని, ఆ మాంగల్యాన్ని మీరు బ్రతికుండగా ఆమె ఎందుకు దూరం చేసుకోవాలి? మనిషిని మనిషి చంపటం నేరం కావచ్చు, తను చేసిన నేరాన్ని మరొకరి మీద నెట్టడం నేరం కావచ్చు, కానీ భర్త బతికుండగా భార్యను విధవ చేయటం అంతకంటే నేరం కాదా? కాదు, నేను బ్రతుకుతున్నది నా కోసం కాదు. మీరు బ్రతుకుతున్నది మీకోసం కాకపోవచ్చు, కానీ ఆమె బ్రతుకుతున్నది మాత్రం మీకోసం. మీరు లేనప్పుడు ఆమె ఎందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? న్యాయం కోసం నా వాళ్ళు ఏమైపోయినా సరే పర్వాలేదు. ఓకే, మీ వాళ్ళంతా ఏమైపోయినా పర్వాలేదు, కానీ అమాయకులు మాత్రం అన్యాయం పాలు కాకూడదు. అంతేగా, ఇదే మీ ధర్మం అయితే ఎందుకోసమే మీరుంటే? ఒక అమాయకురాలు భర్త బతికుండగా విధవరాలైపోయింది, ప్రభుత్వం దృష్టిలోను న్యాయస్థానం దృష్టిలోను ఆమె భర్త చనిపోయాడు, కానీ ఆమె సుమంగళి అని, ఆమె భర్త చనిపోలేదని, ఇంకా బ్రతికే ఉన్నాడని, ఇక్కడే ఉన్నాడని మీకు తెలుసు. అటువంటప్పుడు మీరు నిజంగా న్యాయం కాపాడడానికే ఉంటే ఆ అమాయకురాలికి న్యాయం చేయండి, ఆమె భర్త నాకు చూపించండి. లేదు, నా న్యాయంలో రెండు వైపులా పదనుందని మీరు అనుకుంటే మీ ఇష్టం. ఆమెకు న్యాయం చేసి బ్రతికిస్తారు, లేదా అన్యాయం చేసి చంపేస్తారు, మీ చేతుల్లో ఉంది. ఆవిడకు న్యాయమే జరుగుతుంది. ఈ న్యాయం ఈ రోజు జరిగితే నేను వచ్చిన దానికి ప్రయోజనం ఉంటుంది. అని కనిపించారు, రోహిణి. ఆయన ఎక్కడ ఉన్నారో? ఆయన ఎక్కడున్నారని అడగద్దు, ఎలా ఉన్నారని అడగద్దు, కానీ నిన్ను చూడటానికి వస్తుంది. నేను అతి ముఖ్యమైన పని మీద పెడుతున్నాను, తిరిగి వచ్చే వరకు జాగ్రత్త.
గోపీనాథ్ అనే స్పెషల్ ఆఫీసర్ మనల్ని పట్టుకోవడానికి వస్తున్నాడు సార్. బొబ్బిలి పులిని పట్టుకోవటానికి వచ్చిన వాడివి, తగు కట్టుదిట్టాలతో రావాలి కాని ఇలా పట్టుబడిపోయావే మిస్టర్ గోపీనాథ్. నువ్వు పట్టుకుంటావని నాకు తెలుసు, అందుకే కావాలని పట్టుబడ్డాను. గుడ్, నన్ను పట్టుకుందామని నువ్వెందుకు బయలుదేరావు? నువ్వు చేస్తున్న అన్యాయాల్ని అరికట్టడా? నేను చేస్తున్నవి అన్యాయాలని నువ్వెలా నిర్ణయించుకోగలిగావు? ఎందరినో చంపావు గనక. ఓహో, చంపినంత మాత్రాన నేను అన్యాయమే చేస్తున్నానని నువ్వెలా తీర్మానించుకోగలిగావు? అన్నింపుణ్ణి వెరగని అమాయకుల్ని చంపుతున్నావు గనక. మిస్టర్ గోపీనాథ్, నీకు తెలిసిన పరిధిలు నేను ఒక్క అమాయకుడిని హత్య చేశానని చెప్పు. నీకు పట్టుబడిపోయి నీవు చెప్పిన వాటికి కట్టుబడి నీతో వస్తాను. అఫ్ కోర్స్, అయినా నువ్వు చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకోకూడదు. పాత మాట విని విని విసుకెత్తిపోయిన మాట కావచ్చు, కానీ అది రాజ్యాంగం ఇచ్చా నేరం. రాజ్యాంగం, చట్టం, న్యాయం, మిస్టర్ గోపీనాథ్, ఆ రాజ్యాంగం విషయం, ఆ చట్టం విషయం, ఆ న్యాయం విషయం నీకంటే నాకే ఎక్కువ తెలుసు. మీరు బాధ్యత గల పోలీస్ అధికారులు మాత్రమే, కాని నేను మహావీర చక్ర బిరుదు పొందిన దేశ రక్షణ అధికారిని. యు మీన్ మేజర్ చక్రధర్? మేజర్ చక్రధర్? ఎస్. మీరా? ఎస్ మిస్టర్ గోపీనాథ్, ఆ రోజు దేశం కోసం ప్రాణాలైనా వడ్డి పోరాటానికి సిద్ధపడ్డ మనిషిని ఈరోజు ఆ దేశంలోనే తిరుగుబాటు చేస్తున్నారు అంటే కారణం ఏమిటో మీ బోటి వారైనా ఊహించారా? ఈరోజు మీరెక్కడున్నారో మీ భార్యకు తెలియదు, మీ పిల్లలకు తెలియదు, మీ వాళ్ళెవ్వళ్లకు తెలియదు, కానీ తెగించి నన్ను పట్టుకోవడానికి మాత్రం వచ్చారు. ఎందుకు? బాధ్యత గుర్తించిన తపన. ఈ తపన ఈ దేశంలో ఎంతమంది ఉంది? ఆ తపన ఎవరికైనా ఉంటే వాళ్ళ కోసం నా ప్రాణమైనా అర్పించడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ అన్యాయంగా ప్రాణాలు తీసే వాళ్ళ ప్రాణం మాత్రం తీస్తాను. మిస్టర్ గోపీనాథ్, నీ కళ్ళ ముందే ఒకడు హత్య చేస్తాడు, నీ కళ్ళ ముందే ఒకడు ఒక అమ్మాయి జీవితాన్ని బలవంతంగా నాశనం చేస్తాడు, నీ కళ్ళ ముందే ఒకడు అన్యాయం చేస్తాడు. జస్ట్ ఎ వాయిల్ ఫర్గెట్ యువర్ ఆఫీసర్. నువ్వు అధికారి అన్నమాట మర్చిపో. ఒక సామాన్య మానవుడిగా ఆలోచించు. అలా అన్యాయం జరిగిన వాడికి న్యాయం జరగాలని కోరుకుంటావా లేదా? ఎస్. ఎస్. ఆ న్యాయం జరగకపోతే ఆ అన్యాయాన్ని చూసి నువ్వు సహిస్తావా? నేను అదే పని చేశాను. ఇందులో నా తప్పేమిటి? దేశాన్ని కాపాడటం కోసమే నువ్వు ఉన్నావు, ఆ దేశాన్ని కాపాడటం కోసమే నేను ఉన్నాను. మరి నన్ను పట్టుకోవటానికి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మిస్టర్ చక్రధర్, ప్రాణానికి ప్రాణం కాదు సమాధానం. మరి హత్య చేస్తున్న వాడికి ఉరి శిక్ష వేస్తున్నారే, అదేమిటి? ప్రాణానికి ప్రాణం సమాధానం కాదా? మిస్టర్ గోపీనాథ్, మీ సిద్ధాంతము అది, నా సిద్ధాంతము అది. సిద్ధాంతాలు ఒకటి కావచ్చు, కానీ వాటిని ఆచరించే పద్ధతులు వేరు. మిస్టర్ చక్రధర్, మీ ఆవేదన నేను అర్థం చేసుకోగలను. ఐశ్వర్య, నాతో రండి, మీకు ఏ శిక్ష పడకుండా ప్రభుత్వానికి నేను నచ్చ చెబుతాను. మిస్టర్ గోపీనాథ్, నా ప్రాణాలకు మీరు హామీ ఇవ్వక్కర్లేదు, కానీ అన్యాయానికి అక్రమాలకు బలైపోతున్న కోటాన కోట్ల అమాయక ప్రజల ప్రాణాలకు మీరు హామీ ఇవ్వగలరా? ఇస్తాను, ఇస్తాను మిస్టర్ చక్రధర్. నేను ఒక బాధ్యత గల అధికారిని, న్యాయానికి న్యాయం చేకూర్చడం కోసం నా ప్రాణాలైనా అర్పిస్తాను. ఒకవేళ ఏమి చేయలేని పరిస్థితి వస్తే నేను మీతోనే చేయగలుగుతాను. కానీ నేను కోరేది ఒక్కటి, ఇక మీదట మీ చేతి మీదుగా ప్రాణ నష్టం జరగడానికి వీల్లేదు. ప్రామిస్ మీ.
ప్లీజ్. అన్యాయం చేసిన వాళ్ళకి తీసుకొచ్చి కట్టేయండి, వాళ్ళకి వెంటనే శిక్ష పడేలా ప్రభుత్వంతో మాట్లాడి నేను ఏర్పాటు చేస్తాను. మీరు ఏర్పాటు చేయవచ్చు, కానీ చిన్నప్పటి నుంచి నా భుజాల మీద అల్లారు ముద్దుగా పెంచుకుని చివరకు నా పెళ్లి కూడా కాదనుకుని నా చెల్లెలికి పెళ్లి చేశాను. పెళ్ళైన తర్వాత దంపతులు ఇద్దరు హనీమూన్ కని ఊటీకి వెళితే అక్కడ దారుణంగా ఆమె శీలాన్ని చెరచి ఆమె భర్తను హత్య చేశాడే ఆ రాక్షసుణ్ణి పట్టి ఇక్కడ పెట్టి మీకు కబురు పెట్టి మీరు వచ్చే వరకు చూస్తూ ఎలా ఊరుకోలేదు మిస్టర్ గోపీనాథ్. నా ఆవేదన అర్థం చేసుకోగలిగిన మీ సంస్కారానికి తల వంచి ఒకే ఒక మాట చెప్తున్నా, వాళ్లను చంపే వరకు మాత్రం నన్ను మేజర్ చక్రధరగా మరిచిపో, అంతవరకు ఈ బొబ్బులు పులి ఎత్తిన పంచాదించదు, అడ్డొచ్చిన మృగాలన్నింటినీ నలిపి నలికి చంపివేస్తుంది. ఆ పంతం పగ చల్లారిన తరువాత అప్పుడు నాకుగా నేను వచ్చి మీకు పట్టుకో, నా బాధ్యత కూడా మీ చేతుల్లోనే ఉంటుంది. ఓకే మిస్టర్ గోపీనాథ్, క్షేమంగా వెళ్ళిరండి.